శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గంలో కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చాలా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అభివృద్ధి చేసి ప్రజల మనిషిగా పేదల పక్షపాతిగా వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్న సదుపాయాల ఏర్పాటు చేయడంలో కానీ గ్రామాల్లో అభివృద్ధి విషయంలో కానీ లేకపోతే పేదవాళ్ళని పైకి తీసుకురావడంలో కానీ రైతాంగానికి నీళ్ళు ఇవ్వడంలో కానీ అంటే చాలా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభాకర్ ముద్ర ప్రభాకర్ భాగస్వామ్యం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే తప్పుడు కేసులు బనాయించి కోర్టుల్లో కొట్టేసిన కేసులు కూడా రీఓపెన్ చేసి ఎన్ని కేసులు పెట్టాలో లెక్కలేసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తిని కేసులు బనాయించి భేదించి లొంగ తీసుకోవాలనే కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కేసులు పెట్టి వేధిస్తేనో, మా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడితేనో బెదిరి భయపడి లొంగిపోయే కార్యకర్త కాదు తెలుగుదేశం నాయకులు. ఇవాళ మీరు ఈ విధంగా కేసులు బనాయిస్తే మీకు లొంగుతారనో లొంగ తీసుకోవాలనో వాళ్ళందరి మీద కూడా ఇటువంటి తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు. నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని 4:30 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అచ్చెన్నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తుంటే అరెస్ట్ చేసి కేసు బుక్ చేశారు. మళ్ళీ ఓడిపోయిన అభ్యర్థితో కోర్టులో కేసేసి కోర్టు ద్వారా అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ విప్పుగా పనిచేసిన కోన రవికుమార్ని అరెస్ట్ చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులు వేధిస్తూ ఉన్నారు. ఇష్టారాజ్యంగా వాళ్ళ కార్యకర్తలను నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. 72 ఏళ్ల వయసు నరమనాయని రాజకుమారి గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఇవాళ ప్రభాకర్ మీద ఎన్ని కేసులు పెడతారో కూడా ఇంకా పోలీసు అంతరంగం లెక్కలేసుకుంటా ఉంది. ఈ మంచి పద్ధతి కాదు. ఉన్నతాధికారులు కూడా ఇంత దుర్మార్గంగా కక్షగట్టి పనిచేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు ఉంటా ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ యంత్రాంగం శాశ్వతంగా ఉంటుంది. వాళ్ళు నిజాయితీగా పనిచేసిన ఇద్దరు ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. అంటే పోలీసులు చట్టాన్ని అనుసరించి పనిచేస్తే కూడా సస్పెండ్ చేస్తారనమాట. ఎవరైతే చట్టాలు ఉపయోగ చేసి నిజాయితీగా పనిచేసిన అధికారులను సస్పెండ్ చేశారు. అత్యుత్సాహంగా వాళ్ళ కేసులు బనాయిస్తాను వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా మీకు అనుసరణలో జరుగుతూ ఉంది. మీరే ముఖ్యమంత్రి కార్యాలయం ఇవన్నీ మానిటర్ చేస్తూ ఉంది. ఇవాళ జిల్లాలో కానీ బయట కానీ ఒకటే మాట చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారి కార్యాలయమే ఇవన్నీ ఎంకరేజ్ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని ఉదయం సాయంత్రం ఏ ప్రజాప్రతి మీద ఎన్ని కేసులు పెట్టారు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారు, ఏ పోలీస్ స్టేషన్లో ఏ కేసులు బుక్ చేయాలి, ఏ సెక్షన్లు పెట్టాలో కూడా ముఖ్యమంత్రి కార్యాలయం ఎందుకు పనిచేస్తూ ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు అభివృద్ధి చేయమని మీరు ఓటిచ్చారనుకుంటా ఉన్నారు. ఇవాళ మీరు కక్షపూర్తి కార్యక్రమాలతో, కక్ష సాధింపు కార్యక్రమాలతో, మొన్నే మరి అసెంబ్లీ ఫర్నిచర్ విషయంలో తప్పుడు కేసు బనాయించి ఆత్మాభిమానం దెబ్బతిన్న కోడెల శివప్రసాద్ గారు మరణం ఇవాళ రాష్ట్రాన్ని మొత్తాన్ని కదిలించింది. పల్నాడులో మొన్న ఆయన అంతిమయాత్రలో కూడా ప్రజలు పెట్టిన శాపనార్థాలు కానీ ప్రజలు అన్న మాటలు కానీ ప్రభుత్వ పెద్దలు గుర్తుపెట్టుకోవాలి. కక్ష సాధింపు, కక్ష రాజకీయాలు రాజకీయాల్లో మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా ఇటువంటి కక్ష సాధింపు కార్యక్రమాలకి ఎవరి మీద కూడా పాల్పడలేదు. అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, సంక్షేమ కార్యక్రమాలు చేశాం తప్ప ఎదుటి వాళ్ళు వేధించాలి, తప్పుడు కేసులు బనాయించాలి, జైళ్ళలో పెట్టాలని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. వీటన్నిటికి కూడా మూల్యం చెల్లిస్తారు, తప్పకుండా న్యాయం గెలుస్తుంది. మొన్న లాయర్ గారిని కూడా
అరెస్ట్ చేసి మరి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. వాళ్ళు మేము వీటన్నిటి మీద కూడా పోరాటం చేస్తాం తప్పకుండా. ఏదైతే రాష్ట్ర పార్టీ నుంచి కూడా ఈ వారంలో ముఖ్య నాయకులంతా కూడా వచ్చి ప్రభాకర్ని పరామర్శిస్తారు, అంటే కుటుంబ సభ్యులు కూడా పరామర్శిస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పరామర్శించి ఇవాళ కుటుంబ సభ్యులను చూసుకుందామని, 86 ఏళ్ల వయసులో తండ్రిని పలకరిద్దామని చెప్పి ఇంటికి వచ్చాడు ప్రభాకర్. చెప్పి ఇంటి వస్తే ప్రభాకర్ని అరెస్ట్ చేయడానికి 1000 మంది పోలీసులు పెట్టారు. జిల్లా పోలీసు యంత్రాంగాన్ని మొత్తం తీసుకొచ్చారు. నేను వస్తున్నాను, పలానా ఫ్లైట్కి వస్తున్నాను, పలానా టైంకి వస్తున్నాను, మా ఇంటికి వచ్చి మా భార్యని తండ్రిని అందరినీ చూసి వెళ్తానని చెప్తే ప్రభాకర్ని పట్టుకెళ్ళిన విధానం కానీ లాక్కెళ్ళిన విధానం కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇటు అధికారులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇటువంటి కుట్ర రాజకీయాలు తెరదించండి, ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకి తెరదించమని కోరుతున్నా. తప్పకుండా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. వాళ్ళ కార్యకర్తల నాయకులు కానీ బ్రహ్మాండంగా కుటుంబానికి అండగా ఉన్నారు. ఇవాడ చాలామంది కార్యకర్తల మీద, నాయకుల మీద, ప్రజాప్రతినిధులుగా పనిచేసిన మీద, ఎస్సీల మీద, బీసీల మీద, ఓసీల మీద, మైనార్టీల మీద, మహిళల మీద, ఎంతోమంది వాళ్ళ మీద, కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు బనాయించారు. ఇంటికి వచ్చి ఇంట్లో సామాను పగలగొట్టించి మళ్ళీ ప్రభాకర్నే ముద్దాయిగా ఆ కేసుల్లో పెట్టారంటే ప్రభాకర్ ఇంటికి రాకుండానే ప్రభాకర్ ఏమని ముద్దాయిపోయాడు. ఎంత అరాచకం చేయాలి, ఎంత అరాచకం చేయాలి. ఎస్సీ లీడర్ల మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేసులు అందరి మీద పరాయిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా న్యాయస్థానాల్లో న్యాయం గెలుస్తుంది తప్పకుండా. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. అట్లాగే తప్పకుండా రాష్ట్ర ముఖ్య నాయకులు కూడా అందరం కూడా వచ్చి కుటుంబ సభ్యుల్ని, ప్రభాకర్ని పరామర్శిస్తాం. అట్లా ఇదే కాకుండా అటు కోన రవికుమార్ని, అట్లాగే ఎక్కడైతే ఏ కార్యకర్తకి ఏ నాయకుడికి కష్టం వచ్చినా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు నాయకులంతా కూడా వెళ్ళి వాళ్ళ తరఫున పోరాటం చేస్తారు, వాళ్ళకి అండగా నిలబడతారు. దాని కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోరల్ సపోర్ట్ ఇచ్చి ప్రభాకర్ కుటుంబానికి అండగా ఉన్నారు, అట్లాగే ప్రభాకర్కి అండగా ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు.